నేటి సమాజంలో ఈ దేశం నాకేమిచ్చింది అనేవాళ్లే కానీ దేశం కోసం ఉన్న ఊరు కోసం నేనేం చేయాలి అనేవాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అందున తాను సంపాదించిన దానిలో కొంత శాతం ఊరి కోసం కేటాయించేవాళ్ళు ఇంకా తక్కువే ఉంటారు. కానీ ఒక ఊళ్ళో యువకుడు మాత్రం తాను ఉద్యోగం చేసి కూడబెట్టిన డబ్బులో గ్రామాభివృద్ధికి కేటాయించాలి అని సంకల్పం తీసుకున్నాడు. ఊరు బాగుంటే దేశం బాగుంటుంది అన్న బాపూజీ కలలను నిజం చేస్తున్నాడు. ఎవరా రైతు, ఎక్కడుందా గ్రామం? హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్ ఊరి కోసంలో. ఇక్కడ కనిపిస్తున్నది శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మరువాడ గ్రామం. ఈ ఊరు సముద్ర తీర గ్రామం. ఇక్కడ ఉన్నవాళ్లు ఎక్కువగా గంగపుత్రులే. గ్రామంలో ఉన్న చాలామంది యువత వలస వెళ్లేవారు. ప్రతి ఏడాది తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు వలస వెళ్తుంటారు. ఈ విధంగా వలస వెళ్లి మళ్లీ గ్రామానికి తిరిగి వచ్చిన వారిలో చాలామంది యువకులు చెడు అలవాట్లకు బానిసలుగా మారుతూ సంపాదించిన డబ్బులన్నీ ఖర్చు పెట్టి మళ్లీ వలసబాట పట్టేవారు. ఇలా ఎంత సంపాదించినా వ్యసనాలకే ఖర్చు చేయటంతో జీవితంలో ఎదుగు బొదుగు లేకుండా మిగిలిపోతున్నారు. గ్రామంలో యువకుల పరిస్థితి అలా ఉంటే ఉన్న ఆలయం కూడా శిథిలావస్థకు చేరుకుంది. గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. కాలువల్లో సాగునీరు పారక రైతులు ఆకాశానికేసి ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో ఓ మత్స్యకార యువకుడి మనస్సు చలించిపోయింది. తాను వలస వెళ్లి డబ్బు సంపాదించటం కాదు, ఇక్కడే ఉండి గ్రామాన్ని బాగు చేసుకోవాలన్న సంకల్పంతో ముందుకు కదిలాడు. పేరు సూరాడ దాసరాజు. వృత్తి వలస మత్స్యకార్మికుడు. ఉపాధి కోసం చాలా ఏళ్లుగా ఇతర రాష్ట్రాలకు చేపల వేటకు వెళ్లేవాడు. ఎక్కడ పనిచేసినా గ్రామంలోని దుస్థితే మనసులో మెదిలేది. ఎలాగైనా గ్రామాన్ని బాగు చేసుకోవాలి అని ఎప్పుడూ ఊరి కోసం తపించేవాడు. గ్రామ దుస్థితిని చూసి ముందుకు కదిలాడు. తన ఒక్కడితో గ్రామ అభివృద్ధి సాధ్యం కాదని, అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేస్తేనే వ్యసనాలకు దూరంగా ఉంటారని తెలుసుకున్న దాసరాజు గ్రామంలోని తోటి యువకులను చేరదేశాడు. వారందరికీ ఊరి దుస్థితిని వివరించి చెప్పాడు. వలస వెళ్లి చేస్తున్న పనుల్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు గ్రామస్తులు పడకూడదు అంటూ తెలియజెప్పాడు. ముందుగా కొందరు వెనకడుగు వేసినా కొంతమంది యువకులు దాసరాజుతో నడిచేందుకు ముందుకు వచ్చారు. దాసరాజు తాను అనుకున్నది ఆచరణలో పెట్టడానికి దాదాపు 10 ఏళ్లు పట్టింది. అయితే నేను విదేశాల్లో వర్క్ కోసం వెళ్ళాను. అక్కడ వర్క్ చేసిన తర్వాత నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అదే విధంగా నేను అటువంటి వచ్చిన తర్వాత నాతో పాటు ఇక్కడున్న నా గ్రామ యువకులు కూడా ఇబ్బంది పడకూడదు అనేసి అక్కడ నేను పాకెట్ మనీగా దాచుకున్న డబ్బులని నేను మా గ్రామానికి వచ్చిన తర్వాత దాన్ని యూత్ని నా ఒక వింగ్ టీమ్గా తయారు చేసుకొని యూత్ సలహాలతో పాటు నా సలహాలు మేమందరము ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. మన గ్రామాన్ని ఎలా చేయాలి, రాష్ట్రం బాగుపడాలంటే, దేశం బాగుపడాలంటే ముందు గ్రామాలు బాగుపడాలి. గ్రామాలు బాగుపడాలంటే మనం ఏం చేయాలి, ఒక చదువుకున్న విద్యార్థులందరినీ నా దగ్గర పిలిపించుకొని సూచనలు సలహాలు నా సలహాలతో పాటు వాళ్ళ సలహాలు కూడా మొబిలైజేషన్ చేసుకొని అందులో ఉన్న పాయింట్లను తీసుకున్న తర్వాత ముందుగా దైవాత్మక కార్యక్రమాలు కూడా మనలో అలవాటు పరచుకోవాలి, అలాగే చదువుతో పాటు క్రీడారంగం కూడా అలవాటు పరచుకోవాలనేసి ఈ 3 పాయింట్లను తీసుకొని ముందు యువకులకి వాలీబాల్ కిట్స్, క్రికెట్ కిట్స్, దీంతోపాటు గ్రౌండ్లు కూడా 2 గ్రౌండ్లు కూడా మా పంచాయతీలో తయారు చేయడం జరిగింది. దాన్ని అలాగ ఆడిన తర్వాత పక్క గ్రామాలకు కూడా వెళ్ళి పలానా సామాన్యమైన వ్యక్తి రాజకీయాలకు అతీతంగా ఇవన్నీ చేస్తాడు అనేసి మాలో కూడా ఒక స్పిరిట్ వచ్చి అలాగే యువకులు అందరం కూడా ఇదే ఉత్తేజంతో ముందుకు సాగాము. 2018లో గ్రామంలో యువకులను ఇంకా తనతో పాటు ప్రతి ఏటా వలస వచ్చే మత్స్యకార్మికులను పిలిచి గ్రామ అభివృద్ధి కోసం ఏం చేయాలి అన్నది సూచించాడు. నీవు ఎలా చెప్తే అలా చేస్తాం అని హామీ ఇచ్చారు యువకులు. ఇంకే ఉంది, గ్రామ రూపురేఖలే మారిపోవటం మొదలైంది. ముందుగా గ్రామంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా కొనసాగిస్తూ వస్తున్నారు. దాసరాజు సొంత డబ్బులతో గ్రామంలోని యువకుల కోసం క్రికెట్ గ్రౌండ్ తయారు చేయించాడు. ఇంకా ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయించాడు. గ్రామ యువకులు నావీలో ఉద్యోగాల కోసం ప్రిపేర్ కావటానికి ఓపెన్ జిమ్ ఎంతో ఉపయోగపడుతోంది. గ్రామంలో వృద్ధులు సాయంత్రం పూట బీచ్ లో సేద తీరేందుకు, ఇంకా సముద్ర తీరం చూసేందుకు వచ్చే పర్యాటకుల సౌకర్యం కోసం బీచ్ లో సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశాడు. ఇంకా మండల పరిషత్ పాఠశాలలో విద్యార్థులు కూర్చోవటానికి పడుతున్న ఇబ్బందులు చూసి అందరికీ అవసరమైన బెంచీలను తెప్పించాడు. మన ఊరు స్కూల్ ని కూడా తీసుకొని అలా స్కూల్ విద్యార్థులు ఏ ఇబ్బందులు పడుతుండ్రో అప్పుడు స్కూల్ గానీ వాళ్ళకి ప్లేట్లు గానీ కూర్చోడానికి బెంచీలు కూడా
ఇవన్నీ మా కుర్రలో డబ్బులు ఎత్తుకొని దాంతోపాటు మా నేను కూడా హెల్ప్ చేస్తూ ఇవన్నీ స్కూల్ కూడా ఇవన్నీ చేస్తున్నాము. అలాగ తర్వాత మా గ్రామంతో పాటు పక్క గ్రామాలు కూడా, మా పంచాయతీలో ఏ గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలు కూడా అలాగ మా సర్వీస్ని ప్రభుత్వం అలా ముందు ముందుకి సాగింది కాబట్టి, అలాగే ప్రతి ఒక మా సముద్ర ఒడ్డులో బెంచ్లు వేయడం జరిగింది. అంటే ఏ ఊరి నుండైనా వచ్చిన ప్రయాణికులకు కానీ సముద్రం చూడడానికి వచ్చిన వాళ్ళకి కానీ విశ్రాంతి బెంచ్లు మా పంచాయతీ మొత్తం కూడా మా సొంత ఆర్థిక నిధులతో చేయడం జరిగింది. గ్రామంలో సాగునీరు లేక వ్యవసాయం మొత్తం పడకేసింది. సొంత నిధులతో కాలువలో పూడిక తీయించారు దాసరాజు. దీనికి గ్రామంలోని మత్స్యకారులు కూడా తోడు కావడంతో వ్యవసాయ కాలువల్లో సాగునీరు పారుతోంది. రైతుల కళ్లల్లో ఆనందం వెల్లువెత్తింది. ఎన్నో ఏళ్లుగా కుంటుపడ్డ వ్యవసాయం మళ్లీ మొదలు కావడంతో గ్రామస్తుల్లో సంతోషానికి అవధులు లేకుండా పోయింది. కాలువలో నీరు రావటం ప్రారంభం కావటంతో గ్రామస్తులంతా కాలువల దగ్గరకు చేరుకుని సంబరాలు చేసుకున్నారు. సంతబొమ్మాళి పోలీస్ స్టేషన్ ఆవరణలో గాంధీజీ అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయించారు దాసరాజు. ఇంకా గ్రామంలో అందరూ మత్స్యకారులే కావటం, వారికి వలలు అల్లుకోవడానికి చేపల వేట ముగిసిన తర్వాత వలలను చుట్టి పెట్టేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అందరికీ సౌకర్యంగా ఉండేలా ప్రత్యేక సిమెంట్ ప్లాట్ఫామ్స్ నిర్మించారు. ఇంకా మహిళలు చేపలను ఆరబెట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాసరాజు గొప్ప సంకల్పంతో కొద్ది కాలంలోనే గ్రామం రూపురేఖలు మారిపోయాయి. ఇంత చేస్తున్న దాసరాజును గ్రామస్తులంతా కలిసి ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకున్నారు. గ్రామాభివృద్ధి సంగతి ఇలా ఉంటే గ్రామంలో ఎవరికైనా ఆపద వస్తే తెలిసిన మరుక్షణమే అక్కడ వాలిపోతాడు దాసరాజు. గ్రామస్తులెవరైనా అనారోగ్యానికి గురైతే ఆసుపత్రిలో చేర్చిన నాటి నుంచి డిశ్చార్జ్ అయ్యేదాకా దాసరాజు బాధ్యత తీసుకుంటారు. కరోనా సమయంలో తన గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా తన సేవలు అందించారు. చేస్తూ కూడా కరోనా ఈలోగా రావడం వల్ల కరోనాలో చాలా ఇబ్బందులు పడేవారు ప్రజలు. దాన్ని కూడా మేమందరం ఒక అవేర్నెస్ టీమ్ ఏర్పడి మా వింగితో మాస్కులు శానిటైజర్స్ ఇవన్నీ మా 7 గ్రామాలు కూడా పంచడం జరిగింది. అలాగనే మన పోలీస్ స్టేషన్ లో కూడా గాంధీ విగ్రహాలు, అంబేద్కర్ విగ్రహము, గాంధీ గారి విగ్రహము పెడుతూ మన రక్షక భటులకు కూడా మిల్టన్ వాటర్ బాటిల్స్, అలాగే మన అంబులెన్స్ వాళ్ళకి శానిటైజర్స్, మాస్కులు కూడా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కూడా చూసి వాళ్ళకు కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగలాగ మా పంచాయతీ పరిధి దాటుతూ కూడా ఎంతో మంది మా సర్వీస్ని చూస్తూ మా సోషల్ మీడియాని చూస్తూ పై గ్రామస్తులు విగ్రహాలకు కానీ దేవాలయాలు దీనికి కానీ పునరుద్ధరణ కానీ వచ్చినప్పుడు అక్కడ కూడా హెల్ప్ చేయడం జరిగింది. గ్రామంలోని యువతకు కేవలం మంచి మాటలు చెప్తేనే సరిపోదు, వారిని ఆధ్యాత్మిక చింతన వైపు మళ్లించాలనుకున్నాడు దాసరాజు. దీంతో సొంత నిధులతో గ్రామంలోని హనుమాన్ ఆలయం, సాయి మందిర్లను పునరుద్ధరింపజేశారు. ఇంకా గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తన వంతు సాయం చేశారు. ఆలయంలో విగ్రహాలను కూడా తానే ఇప్పించారు. ఇంకా గ్రామంలోని ఆలయాల్లో ఎప్పుడు ఏ కార్యక్రమాలు జరిగినా అన్నదానం చేయించడం అలవాటుగా మార్చుకున్నారు దాసరాజు. తను ఎక్కడ ఏ ఆధ్యాత్మిక పరంగానే ఏ కార్యక్రమాలైనా తను చేయవలసిందిగా ప్రతి కార్యక్రమానికి తన వంతుగా అనుసరించగా డబ్బుల మూలం కావచ్చు, ఏదైనా గుడిలో కావాలన్నా విగ్రహాలు కానీ అలాంటి ఏ కార్యక్రమాలైనా సరే తన ముందు ఉండి ఆ కార్యక్రమం నడిపించే వ్యక్తి అతను. అది మాకు తెలిసినంత వరకు మా పక్క పంచాయతీ అని పక్క విలేజ్ అని తనైతే చాలా మంచి వ్యక్తి. నెక్స్ట్ మీ మరి మా వరకు అయితే దేవాలయంకి పార్వతి పరమేశ్వరుల తాలూగా ఇది లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహాలు డొనేట్ చేశారు. ఎంతకంత క్యాష్ కూడా ప్రతి కార్యక్రమాన్ని మనకు అన్నదాన కార్యక్రమం చేయొద్దుగా మన అంటూ ఉండి మనకు కొంత సహకారం చేస్తుంటారు. అది తన తాలూగా మనస్తత్వం. ఈ ఏరియాలో 2 పంచాయతీలు కూడా తన వ్యక్తిత్వం చాలా మంచి వ్యక్తిత్వము, మంచి ఇది ఏ కార్యక్రమం అయితే చిన్న చిన్న కార్యక్రమాలనే తెలియజేస్తూ ఉంటాం మేము. సూరాడ దాసరాజును గ్రామ యువకులు ఆదర్శంగా తీసుకుని ముందుకు కదులుతున్నారు. నిత్యం సేవా కార్యక్రమాలతో ప్రజల మధ్య ఉండే దాసరాజును స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. సేవ అనగానే కేవలం యువకుల కోసమే కాకుండా అనాథలకు విరాళాలు ఇవ్వటం, స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలు ఏర్పాటు చేయటాన్ని గ్రామస్తులు కొనియాడుతున్నారు. ఇతను ఒక ఐకానిక్, యూత్ ఐకానిక్. ఎందుకంటే అతను చేసే సేవ కార్యక్రమాలతో ఇప్పుడు మా ఊర్లో చిన్న చిన్న కార్యక్రమాలు చేయడానికైనా అతని స్ఫూర్తిగా తీసుకునే మేము చేస్తున్నాం. అతను ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశారు. సామాజిక సేవలు అయితేనేమి, అన్నదాన కార్యక్రమాలు, అలాగే మా యూత్ కోసం క్రికెట్ గ్రౌండ్స్, ప్లే గ్రౌండ్స్, అలాగే రాజకీయాలకు అతీతంగా ఉద్యోగాలకు ప్రోత్సహించడం కోసం, యువతకు ఉద్యోగాలు ప్రోత్సహించడం కోసం సముద్ర బీచ్ రోడ్లో ఉన్న కుర్రాళ్ళకు యూత్ పరికరాలు, ఇది జిమ్ పరికరాలు అయితేనేమి,
అదేవిధంగా ప్రజావేదికల దగ్గర ఫ్యాన్స్ అయితే, అలాగే సాయంత్రం సంధ్యాకాల సమయంలో యువకులు వృద్ధులు కూర్చోడానికి విశ్రాంత కుర్చీలు అయితేనే, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశారు. అనాథ శరణాలయాలకు విరాళాలు అయితేనే. తాము సూరాడ దాసరాజు గ్రామానికి చెందిన వారమని చెప్పుకోవటానికి గర్వంగా ఉందంటున్నారు మరువాడ గ్రామ యువకులు. అనునిత్యం ప్రజాసేవనే శ్వాసగా ధ్యాసగా భావించి తమ ఆదర్శ నాయకుడు సర్పంచ్ దాసరాజు ఎమ్మెల్యే స్థాయికి ఎదుగుతారని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితులు చూస్తే రాజకీయంగా వచ్చే పెట్టుబడులతో మంచి పనులు చేసే నాయకులు మీరు చూసే ఉంటారు, కానీ అతను రాజకీయాలకు అతీతంగా అతను వ్యక్తిగత డబ్బుతో ఎన్నో కార్యక్రమాలు, లెక్కలేనటువంటి సామాజిక కార్యక్రమాలు, అలాగే దేవాలయాలకు విరాళాలు, లెక్కలేనని పనులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చాలా కార్యక్రమాలు చేశారు. మా అతని గ్రామానికి చెందిన వ్యక్తిగా నేను గర్వంగా చెప్పుకుంటాను. ఎక్కడికైనా వెళ్తే మేము ఇతర రాష్ట్రాలకు పనికి వెళ్తే మేము పలానా విశాఖపట్నం చెందిన వాళ్ళం ఇలా చెప్పుకుంటాం. అదే మా రాష్ట్రంలో తిరిగేటప్పుడు పలానా టెక్కల నియోజకవర్గం, అచ్చెన్నాయుడు తాలూకు నియోజకవర్గం అని ఎలా చెప్పుకోగలము. మా శ్రీకాకుళం జిల్లా వెళ్ళేటప్పుడు పలానా సూరాడ దాసరాజు గారు యొక్క గ్రామం తాలూకు మనుషులమని మేము చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఇప్పుడు. అలాగే ఇతను కూడా ఇప్పుడు మనం మీరు చూసే ఉంటారు సాధారణ ఇది సార్వత్రిక ఎన్నికల్లో గుండి శంకర్ ఎలా అయితే సర్పంచ్ స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎలా వెళ్ళారో మా సూరాడ దాసరాజు గారు కూడా అదే విధంగా సర్పంచ్ నుండి ఆ ఎమ్మెల్యే స్థాయి వరకు అలాగే ఉన్నత శిఖరాలకు అందుకుంటారని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దాసరాజు చేస్తున్న గ్రామ సేవను చూసి గ్రామస్తులంతా ఐకమత్యంతో తమకు వచ్చిన ఆదాయంలో 10% గ్రామ అభివృద్ధి కోసం కేటాయిస్తున్నారు. విషయం తెలిసిన జిల్లా అధికార యంత్రాంగం దాసరాజు చేస్తున్న సేవలను అభినందించారు. అయితే సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేస్తే గ్రామానికి రావాల్సిన నిధులు ఇప్పటి వరకు ఇవ్వకపోవటం శోచనీయంగా ఉంది. కొత్తగా ఏర్పడ్డ టీడీపీ ప్రభుత్వమైన గ్రామానికి రావాల్సిన నిధులు విడుదల చేస్తే మరువాడను దాసరాజు మరో ప్రపంచంలోకి తీసుకువెళ్లటం ఖాయంగా కనిపిస్తోంది. ఇది ఇవాల్టి ఊరి కోసం మరో ఆదర్శమూర్తి కథతో మళ్లీ మీ ముందుకొస్తాం.